Vandeham Shri Guru Shri Dhruta Padakamalam. భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం నుండి మనం ఈరోజు విషయాన్ని తెలుసుకున్నాము. లాస్ట్ క్లాస్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఉపోద్ఘాతం నుండి జగద్గురు శిల ప్రపాద్ర వారు ఇచ్చిన విషయం నుండి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం నుండి ఈరోజు విషయం తెలుసుకున్నాము. ఈ ఉపోద్ఘాతంలో ఒక 4-5 క్లాసులు అయిపోయినాయి అనుకుంటా మనకు, అంతేనా? లాస్ట్ క్లాసులో మనం ఏమేమి చెప్పుకున్నాం మనం గుర్తున్నాయమ్మా? ప్రకృతి కాలము కర్మ. ప్రకృతి కాలము కర్మ కోసం ఏంటి ఐదు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈశ్వరుడు జీవులు ప్రకృతి కాలము కర్మ వీటి కోసం మనం తెలుసుకుంటే ఇక మనకు ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, దీని నుండి మనం భగవంతుని ధామానికి ఎలా వెళ్ళిపోవచ్చు, ఈ విషయాలన్నీ తెలిసిపోతాయి. ఎవరికైనా ఏ రోజుకైనా ఒక రోజు ఈ దేహాన్ని వదలాల్సిందే మనం. అంతే ఉంటామా ఇక్కడ? ఇక్కడ ఉన్నాం కదా, ఉంటామా? ఉన్నాం. ఏదో ఒక రోజు ఈ యొక్క ఈ దేహాన్ని వదిలేయాల్సిందే. మరి వదిలేయాల్సిందే అన్నప్పుడు వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్దాం మరి మనం? ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. మరి ఈ శరీరంలోనూ ఉన్నది ఏంటిది? ఆత్మ. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మనం అసలు? నరకానిక స్వర్గానిక ఎక్కడికి వెళ్తే బాగుంటుంది చెప్పండి ప్రభు. ఆత్మ అయితే ఈ పునరపి జననం పునరపి మరణం అనే విషయం ఏదైతుందో దీని నుండి ఈ యొక్క జనన మరణ చక్ర పరిభ్రమణ నుండి తప్పించేదే ఈ గురు పరంపర. ఎప్పుడైతే గురు పరంపరను ఆశ్రయిస్తామో మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఈ దుఃఖాలు బాధలు ఇవన్నీ ఎప్పటికీ ఇవన్నీ కంటిన్యూషన్ అవుతుంది. మరి ఈ యొక్క చక్రం నుండి బయటపడాలంటే ఏం చేయాలట? గురువును ఆశ్రయించాలట. ఎప్పుడైతే గురువును ఆశ్రయిస్తామో వాళ్ళు ఏం చేస్తారు? మనకు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు మన హృదయంలో. ఎప్పుడైతే వాళ్ళు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారో ఆ జ్ఞాన జ్యోతి ద్వారా మనం ప్రయాణం సాగించవచ్చు, అంతే కదా? ఆ విధంగా మనం సాగించినప్పుడే భగవంతుని ధామానికి మార్గం చూపిస్తుంది ఆ యొక్క జ్ఞాన జ్యోతి. అలాంటి జ్ఞాన జ్యోతిని మనం వెలిగించుకోవాలి గురు పరంపరలో పర్యవేక్షణలో మనం ఎప్పుడైనా. ఈ యొక్క యథాతథంలో జగద్గురు శిల ప్రపాదుల వారు ఇచ్చినటువంటి విషయాన్ని మనం యథాతథంగా తెలుసుకున్నాము. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు జీవుడు ప్రకృతి కాలము కర్మ
అన్నవన్నీను భగవద్గీత యందు వివరింపబడినవి. ఈ ఐదింటిలో భగవానులు, జీవులు, భౌతిక ప్రకృతి, కాలం అనునవి నిత్యమైన అంశములు. ప్రకృతి ప్రదర్శనము తాత్కాలికము కావచ్చునేమో కానీ మిథ్య కాదు. ప్రకృతి ప్రదర్శనము తాత్కాలికం కావచ్చునేమో కానీ మిథ్య కాదు అంటే అర్థం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సస్యములు పండాలంటే, అంటే పండలు సస్య సామాన్యంగా పండాలంటే మేఘములు వస్తాయి, వర్షాలు వస్తాయి. ఆ వర్షం చక్కగా కురిసినప్పుడు ఈ యొక్క పంటలన్నీ మంచిగా పండుతాయి. ఆ మేఘాలన్నీ పోయిన తర్వాత కొంతకాలానికి ఈ సస్యములన్నీ ఉండవు, ఇక తీసేస్తాము. అవునా? మరి మేఘములు రాలేదు, సస్యములు పండలేదంటే మనం అలా చెప్పగలమా? చెప్పలేం కదా. అంటే ఆ సమయంలో మేఘములు వచ్చినాయి, ఆ సమయంలో వర్ష ఋతువు ద్వారా వర్షాలు పడ్డాయి, అప్పుడు మనం సస్యములు మంచిగా పండినవి. అలాగే ఈ యొక్క భౌతిక ప్రకృతి కూడా క్రియేషన్ సమయంలో, అంటే భగవంతుడు సృష్టించేటప్పుడు ఈ ప్రకృతిని సృష్టిస్తాడు. నా ప్రకృతి, నా మూల ప్రకృతి అని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలు ఇక్కడ. అర్థమైందా? ఈ ప్రకృతిని క్రియేట్ చేసినప్పుడు ఇది క్రియేట్ చేయబడుతుంది, కొంతకాలము ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ లయం కాబడుతుంది. దీన్ని మనం లేదు అని చెప్పలేము, ఎందుకంటే వర్షాన్ని లేదు అని చెప్పలేం కదా, మనం మేఘాలను లేవు అని చెప్పలేం కదా. అవి ఉన్నప్పుడే మనకి ఇక్కడ పంటలు పండినాయి. అంటే వాటి టైం వచ్చినప్పుడు అవి వచ్చినాయి, ఆ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినాయి, వాటి ఋతువులో వస్తాయి అన్నట్టు. అలాగే ఈ యొక్క ప్రకృతి ధర్మం కూడా ఇలాగే ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. కాలం అన్నవి నిత్యమైన అంశములు. ప్రకృతి ప్రదర్శనం తాత్కాలికం కావచ్చునేమో కానీ మిథ్య కాదు. కొందరు తత్వవేత్తలు భౌతిక ప్రకృతి ప్రదర్శనను మిథ్య అని పలుకుదురు. కానీ భగవద్గీత తత్వం ప్రకారము లేదా వైష్ణవుల తత్వం ప్రకారము ఆ భావన సత్యం కాదు. జగద్వ్యక్తీకరణం ఎన్నడూ మిథ్యగా అంగీకరింపబడక సత్యంగా అంగీకరింపబడును. కానీ అది తాత్కాలికమైనది. ఆకాశం నందు చరించు మేఘములతో లేదా సస్యములను పోషించు వర్ష ఋతువుతో అది పోల్చబడును. వర్ష ఋతువు ముగిసినంతనే మరియు మేఘములు తొలగిపోయినంతనే వర్షముచే పోషింపబడిన సస్యములన్నీను ఎండిపోవును. అదేవిధంగా ఈ విశ్వ ప్రదర్శన సైతం ఒకనొక కాలం ముందు సంభవించి కొంతకాలం స్థితి కలిగి ఉండి తదుపరి అదృశ్యమగును. ప్రకృతి కర్మలు ఈ విధముగానే ఉండును. కానీ ఈ కార్యచక్రం మాత్రం నిత్యంగా పరిభ్రమించున్నది. కనుకనే ప్రకృతి నిత్యమైనది, అది ఎన్నడూ మిథ్య కాదు. శ్రీకృష్ణ భగవానుడు దీనిని తన ప్రకృతిగా వర్ణించి ఉన్నాడు. ఈ భౌతిక ప్రకృతి భగవాను నుండి విడిపడిన శక్తియే అయి ఉన్నది. అదే విధముగా జీవులు సైతం భగవాను శక్తి అయి ఉన్నారు. కానీ వారు భగవాను నుండి విడివడక నిత్యంగా ముడిపడి ఉన్నారు. ఈ విధంగా భగవానుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలం ఎనడి అంశములన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండి నిత్యములై ఉన్నవి. కానీ వేరొక అంశమైనా కర్మ మాత్రం నిత్యమైనది కాదు. ఈ కర్మ ఎందుకు నిత్యమైనది కాదు? ఇప్పుడు ఇక్కడ చూడు, భగవంతుడు మరియు జీవుడు, భౌతిక ప్రకృతి, కాలం అనేది ఒక అంశములన్నీ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి అని చెప్తున్నారు. ఎలా ముడిపడి ఉన్నాయి? భగవంతుడు అలాగే జీవుడు. ఈ జీవుడు భగవంతుడి యొక్క సేవకుడు, ఇది ఇద్దరు సంబంధం. అలాగే భౌతిక ప్రకృతి, కాలము. ఈ భౌతిక ప్రకృతి అనేది భగవంతుడు క్రియేట్ చేయబడింది, భగవంతుడి ద్వారా సృష్టించబడింది. ఈ ఈ యొక్క ఎప్పుడైతే సృష్టించబడిందో అప్పటి నుండి కాలగమనం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కాలగమనానికి భౌతిక సృష్టికి సంబంధం ఇలా కలిగి ఉంటుంది అన్నట్టు. అలాగే మరి కర్మకును వీటికి సంబంధం ఉండదు, ఇది దూరంగా విడివడి ఉంటుంది. ఎందుకు విడివడి ఉంటుందంటే, ఈ అన్నమాచార్యుడికి వెంకటేశ్వర స్వామి చెప్తున్నాడు, భారపు పగ్గములు ఈ యొక్క పాప పుణ్యములు నువ్వు వద్దనక అవి నిన్ను విడిచిపెట్టవు అని చెప్తున్నాడు. ఎవరు వదలాలంట వీటిని? మనంతట మనమే ఈ యొక్క పాపకర్మలను వదిలేసాయట, లేకపోతే భారపు పగ్గములు లాగా పట్టుకుంటాయట మనల్ని. మరి వీటిని ఎలా వదలాలంట? మనము జ్ఞానము ద్వారా, మనము వికసిత జ్ఞానం ద్వారా తెలుసుకొని తద్వారా ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ఆచరించే కర్మ, ఏది ఆచరించకూడని కర్మ అనే విషయాలను మనము విశదీకరించుకొని తద్వారా మనం ఆచరిస్తూ వదలాల్సిన వదులుతూ చేయాల్సినవి చేస్తూ పోతే ఉంటుంది. ఎలాగంటే ప్రాథమిక దశలో వచ్చినటువంటి భక్తులు అందరూ ఏం చేస్తారంటే, ఏదో కాలక్షేపం కోసం వచ్చి వింటాము, ఏం చెప్తారో తెలుసుకున్నాము, మళ్ళీ వారం వరకు మళ్ళీ భగవంతుని యొక్క నామాన్ని జపించడము, భగవంతుని యొక్క లీలను శ్రవణం చేయడం దొరకదు కదా అనే భావంతో వస్తారు. ఎప్పుడైతే ఇలా వస్తూ అలవాటు పడిన భక్తులు ఆ యొక్క దేవదేవుడి యొక్క నామంలోని రసాస్వాదనకు గురవుతారు. రసాస్వాదన ఎలా ఉంటుందంటే, ఒక మామిడి పండు యొక్క టెంక అంటారు కదా, తిక్క పీచు తోటి ఉంటుంది, దాన్ని ఎంత ఆస్వాదించినా దానిలోని రసం ఎంతో అమృతమయంగా వస్తుంటుందట. అర్థమైందా? ఆ నారదుడు ఈ యొక్క మామిడి పండును, నువ్వులను దేవలోకం నుండి తెచ్చి ఈ యొక్క భూలోకానికి అందించినటువంటి రెండు కానుకలేవి ఈ యొక్క లోకంకి ఇచ్చినటువంటి, అందుకనే అమృత ఫలము అంటారు దీన్ని, మామిడి పండును.
అలా ఈ యొక్క మామిడి రసాన్ని అలా సీకిన కొద్దీ ఎంతో మాధుర్యతనిస్తూ ఇంకా ఇంకా దాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాడు జీవుడు. అలా ఎప్పుడు అనిపించిందేమో అనిపించలేదా? అంతటి మధురంగా ఉంటుంది మామిడి పండు. అలాగే దేవదేవుడి నామం కూడా ఆ మామిడి పండు ఒక తీయని శంఖతోటి పోల్చారన్నట్టు. ఆ నామాన్ని ఎంత ఆస్వాదించినా ఇంకా ఏదో వినాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకేదో తరించాలి అనే భావన భక్తులకు కలుగుతూ ఉంటుందట. అది ఆ యొక్క దేవదేవుడి యొక్క లీలలోని ఆంతర్యం, మాధుర్యం, మధురత్వం అలా ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా జీవులు ఎదుగుతారు. అయితే ఇక్కడ కర్మల కోసం చెప్పుకుంటున్నాం. కర్మల నుండి జీవుడు ఎలా విడిపడతాడు, ఎలా విడిపడతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదైనా కర్మ చేయబోతున్నప్పుడు మన అంతరాత్మ అంటే మనకు చెప్తుందట, దీన్ని అంతర్వాహిని అంటారు. అంతర్వాహిని, అంతర్వాహిని ఏం చెప్తుందట మనకు? అంతర్వాహిని అని ఇంకో దానికి ఏంటంటే మన మన హృదయ స్పందనలు ఏవైతే ఉంటాయో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోకి ఒక జీవి వచ్చింది, దాన్ని చంపాలనుకున్నప్పుడు అది సాధు జీవ లేకపోతే విషపురుగు అని ఆలోచించినప్పుడు, విషపురుగు సర్పం వచ్చిందనుకో ఏమాత్రం ఆలోచించకుండా చంపేస్తాం దాన్ని మనం. అది ఒక సాధు జంతువు, ఒక కుందేలు లాంటిదో ఇంకేదో మంచిది వచ్చిందనుకో, దాన్ని చంపాలనుకుంటే ఏమనిపిస్తుంది మనకు? అవునా కదా, అయ్యో దీన్ని చంపడం ఉంది పాపం అనిపిస్తుంది. అవునా? అంటే మన అంతరాత్మ మనకు చెప్తుంది ఇలా అని. అంటే మనం చేసే ప్రతి కర్మ విషయంలో కూడా మన అంతరాత్మ చెప్తుంది, కానీ మన యొక్క ఈ బుద్ధి అనేది సరైన స్థితిలో లేనప్పుడు, వికసితమైన జ్ఞానం లేనప్పుడు, అవికసిత స్థితిలో మన జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మన మనసుకు నచ్చింది మనసు ఏం చెప్తా ఉంటుంది, ఈ క్షణంలో ఇది చేసేయి నీకు మంచిది అని చెప్తూ ఉంటుంది. కానీ బుద్ధి ఏం చెప్తా ఉంటుంది మనకు, ఇది చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని చెప్తుంది. మనం ఈ రెండింటిలో దేని మీద ఆధారపడితే మంచిది? బుద్ధి పైన ఆధారపడతానా మనసు పైన ఆధారపడతానా? మనసు పైన ఆధారపడితే ఈ క్షణంలో ఇది చేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ చలికాలంలో బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవంటే చల్లగా ఉంటుంది, ఎక్కడ పాడతారు బాబు, బ్లాంకెట్ కప్పుకొని వెచ్చగా పడుకుంటే పోయిందిలే అనుకుంటాం మనం అని మనసు చెప్తుంది. మనకు బుద్ధి ఏం చెప్తుంది, బ్రాహ్మి ముహూర్తం యొక్క అవసరత ఆవశ్యకత ఏమిటి, వైష్ణవ సాంగత్యంలో ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతాం మనం శాస్త్రం చెప్తుంది. ఇది మనకు వైష్ణవులు, ఉన్నత ఆచార్యులు, గురువులు, శిక్షకులు అందరూ చెప్పారు కదా, లేవాల్సిందే ఖచ్చితంగా ఈ టైంకి మనము లేచి సాధన చేయాల్సిందని బుద్ధి హెచ్చరిస్తూ ఉంటుంది మనకు. అవునా? అంటే ఏది మంచి చేస్తుంది మనకి ఇక్కడ, మనకున్న బుద్ధి. అవునా కదా? అంటే మనం బుద్ధిని సంపాదించుకోవాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకుంటామో మన కర్మలన్నీ పవిత్రమైపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మన కర్మలన్నీ పవిత్రమైపోతుంటాయో అప్పుడు పాపకర్మలన్నీ దూరం అవుతూ ఉంటాయి. ఎప్పుడు పాపకర్మలన్నీ దూరం అవుతూ ఉంటాయో భగవంతుని ధామానికి మార్గం సుగమం అవుతూ ఉంటాయి. చూడు ఒకదానికి ఒకటి ఎలా లింక్ ఉంటుందో. ఈ విధమైన స్థితిని మనము ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. కర్మఫలములు బహు పురాతనములైనవి కావచ్చును, అనంతకాలం నుండి కర్మఫలములను మనం అనుభవించుండవచ్చును, కానీ ఆ కర్మఫలములను మనము మార్చవచ్చును. ఎలా బహు పురాతనమై ఉండొచ్చు అంటే, నేను చాలాసార్లు చెప్పాను నేను, ఈ యొక్క అనంతకాల గమనంలో ఈ కర్మ ఎలా పనిచేస్తుందంటే, ఒకే సమయంలో ఇద్దరు బిడ్డలు పుట్టారట, పిల్లలు. ఒక అబ్బాయేమో కోటీశ్వరుడికి జన్మించాడట, ఒక అబ్బాయేమో చాలా పేదరాలు తినడానికి కూడా లేని పరిస్థితులు ఉన్నటువంటి ఆవిడకి జన్మించారట. మరి ఇద్దరు ఒకటే సమయంలో జన్మించారు. మరి భగవంతుడికి ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితులు ఎలా ఉందంటే, ఆ పేదవాని పరిస్థితి ఎలా ఉందంటే, వాడు పుట్టడం అసలు ఎందుకు పుట్టాడా అనే పరిస్థితి ఉందట. ఎందుకంటే వాడు పుట్టకముందే వాడి తండ్రి వదిలేశాడట ఆ తల్లిని. ఆ తల్లికి బ్రతకడానికి కూడా జీవన భృతి లేదట. మరి అదే కోటీశ్వరుడి దగ్గర పుట్టిన వాడికి వాడి రాక కోసం ఆ తల్లిదండ్రులు, వాడి బంధువులు అందరూ ఎదురు చూస్తున్నారట. వాడు ఎంతో దీన్ని ఏమంటారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంచి ఏసీ గదులలో జన్మించాడట వాడు. ఎంత తేడా ఉంది, ఒకే సమయంలో పుట్టారు కదా. భగవంతుడికి ఎందుకు ఇంత భేదభావం ఎందుకు భగవంతుడికి? అందరిని ఒకేలా చూడవచ్చు కదా. మనం కూడా అనుకుంటాం అప్పుడప్పుడు మన కష్టం బాగా వచ్చినప్పుడు, భగవంతుడికి ఏంటి, మనం ఇంత మంచుకుంటున్నాం కదా, భగవంతుడు మన పట్ల ఎందుకు ఇంత దాన్ని కఠినంగా వ్యవహరిస్తున్నారు భగవంతుడు అని ఒక్కొక్కసారి అనుకుంటాం మనం ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు. కానీ మనం చేసిన కర్మలే మనకి ఈ విధంగా వస్తాయి. ఈ అనంత కాలగమనంలో ఈ మానవ జన్మ అనేది ఒక మెరుపు లాంటిది అని చెప్తూ ఉంటారు మన గురు పరంపర. ఎంతకాలం బతుకుతాం మనం ఇక్కడ? హరే కృష్ణ, హరే కృష్ణ. ఈ యొక్క అనంతకాల గమనంలో మన జీవితము ఒక మెరుపు లాంటిది.
దీనిలో మనం చేసుకున్నటువంటి కర్మలే మనల్ని ఉత్తమ గతికి లేక అధమ గతికి తీసుకెళ్లేది. మనం ఎప్పుడైనా సరే ఉత్తమ గతులను ఇచ్చే కర్మలే చేసుకోవాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అంటే మన కర్మను మనమే ఉద్ధరించుకోవచ్చు, మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నట్టు. ఇక్కడ మనము మన కర్మలను మార్చవచ్చును. అట్టి మార్పు మన జ్ఞానపూర్వత్వంపై ఆధారపడి ఉండును. జ్ఞానపూర్వత్వంపై ఆధారపడి ఉండంటే మనకు ఎప్పుడైతే జ్ఞానం వికసితమై ఉంటుందో, మనం సరైన జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదిస్తామో ఉన్నత వైష్ణవుల ద్వారా గురువుల ద్వారా, అప్పుడు మనం చేసే ప్రతి పనిని గురించి ఆలోచిస్తాం. మనం ఈ యొక్క సాంగత్యంలో ఈరోజు ఉన్నాము, ఈ సాంగత్యం యొక్క ఫలితం ఏంటిది అని శాస్త్రం చెప్తుందంటే, మనము ఒకరము ఆధ్యాత్మిక బ్రాహ్మీ ముహూర్తంలో చేసే సాధన ఏదైతే ఉందో 100 రెట్లు ఫలితం ఇస్తే ఒకరికి, ఈ యొక్క సాంగత్యంలో వైష్ణవుల సాంగత్యంలో కూర్చుండి చేసే సాంగత్యం యొక్క ఉన్నతమైన స్థితి ఏమిటంటే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అనంతమైన ఫలితంలో అన్ని భాగాలు కాదు, ఒక్కొక్కరికి అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ అనంతమైన పుణ్య ఫలితాన్ని మనం పొందినప్పుడు మన యొక్క కర్మలను మనము చెడు కర్మలను దూరం చేసుకొని మంచి కర్మలను పెంచుకున్నట్టే కదా. కేవలం శ్రవణం, శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం అని చెప్తుంది వేద ప్రమాణం మనకు. అంటే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం రావాలన్నా, మనం భక్తులుగా ఉన్నతం ఎదగాలన్నా మొట్టమొదటి స్టెప్ ఏంటిదట? శ్రవణం చేయడం, వినడము. వినాలంటే ఎలాంటి వారి నుండి వినాలంట? మన శాస్త్రం చెప్తుంది విశుద్ధ భక్తుల నుండి మాత్రమే వినాలంట. విశుద్ధ భక్తులు ఎలా ఉంటారు, అపవిత్రమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా శాస్త్రం చెప్తుంది. అంటే 2 కప్పులలో పాలు పోసామనుకోండి, 2 కప్పులలో గుర్తుపెట్టి 2 కప్పులు ఇక్కడ పెట్టి పాలు పోసాము. ఒక పాము వచ్చి, విషసర్పం వచ్చి ఒక కప్పులోని పాలను టచ్ చేసింది నోటితోటి, పక్కకు జరిగింది. ఈ 2 పాలే మరి, మరి ఏది విషపూరితమైంది ఇక్కడ? పాము టచ్ చేసింది, విషపూరితమైంది తన పెదవులతోటి. పాము ముట్టుకొని పవిత్రమైంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ భగవంతుని కోసం చెప్తారు, అందరూ భగవంతుడి లీలల కోసం చెప్తారు. గురువు యొక్క పర్యవేక్షణలో ఉండి గురువు ఆజ్ఞానుసారం సాధన చేస్తూ గురు ఆజ్ఞ ప్రకారము ప్రజలను ఉద్ధరిస్తూ పోయే ఎవరైతే ఆధ్యాత్మిక సాధకులు ఉంటారో వారి పర్యవేక్షణ పవిత్రమైనది. తద్వారా మనం గురువు యొక్క ఆశ్రయాన్ని పొందవచ్చు, తద్వారా భగవద్దానమానికి వెళ్ళే అదృష్ట భాగ్యాన్ని పొందవచ్చు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా? చాలామంది చెప్తారు, ఏ గురు పరంపర లేని వాళ్ళు కూడా చెప్తారు, చాలా రసవత్తరంగా చెప్తారు, కానీ అది పాము టచ్ చేసినటువంటి విషపు పాలతో సమానము అనే విషయాన్ని తెలుసుకోవాలి మనం. అవి పాలే ఇవి పాలే, కానీ ఏది శ్రేష్టమైనది, విశుద్ధమైన పాలు అనే విషయాన్ని తెలుసుకోవాలి మనం. ఓకేనా? మనమందరం ఇప్పుడు పలు విధములైన కర్మల యందు నియుక్తులమై ఉన్నాము. ఈ కర్మల యొక్క చర్య పలు విధములైన చర్య ప్రతి చర్యల నుండి ఊరట పొందుటకు ఎటువంటి కర్మలను ఆచరింపవలనో మనం ఎరగజాలుకున్నాము. కానీ అట్టి విధానము భగవద్గీత ఎందు వివరింపబడినది. శ్రీకృష్ణ భగవాను స్థితి దివ్య చైతన్యపూరితమైనది. ఆ దేవదేవుని అంశములుగా జీవులు కూడా చైతన్యపూర్ణులై ఉన్నారు. జీవుడు మరియు ప్రకృతి, భౌతిక ప్రకృతి అనేది 2 అంశములు భగవానుడి శక్తిని ప్రకృతిగా వర్ణింపబడినవి. కానీ ఈ 2 అంశములలో జీవుడు మాత్రమే చైతన్యపూర్ణుడై ఉన్నాడు, వేరొక అంశమైన ప్రకృతి చైతన్య రహితమై ఉన్నది. ఈ 2 అంశముల నడుమ గల భేదం ఇదియే. జీవుడికి ప్రకృతికి గల తేడం ఏమిటట? ప్రకృతి చైతన్య రహితమై ఉంటుంది, జీవుడు చైతన్య పూరితమై ఉంటాడు. అర్థమైందా? ఇక్కడ చైతన్య పూరితం అంటే భగవానుడు జీవుణ్ణి కొంతమంది పరమ చైతన్యమని కూడా అంటారు, అది ఎప్పుడు కానే కాదు. అర్థమైందా? ఆ విషయం తెలుసుకోవచ్చు మనం. వేరొక అంశమైన ప్రకృతి చైతన్య రహితమై ఉన్నది. ఈ 2 అంశముల నడుమ భేదం ఇదియే. భగవాను చైతన్యమును బోలిన చైతన్యం జీవుడు కలిగి ఉండట చేతనే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా పిలువబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు దివ్య చైతన్యపూర్ణుడై ఉన్నాడు, జీవుడు సైతము పరమ చైతన్యపూర్ణుడని ఎవరూ పలకరాదు. ఎట్టి పూర్ణత్వ స్థితి అందును జీవుడు పరమ చైతన్య రూపుడు కాజాలడు. పరమ చైతన్య రూపుడు అంటే ఈక్వల్ టు కృష్ణుడు, మనం కృష్ణుడితో సమానలమా? ఆ స్థాయి ఉండదు మనకు, ఎందుకు లేదు? కృష్ణుడు ఏకకాలంలో 16,108 మందిగా మారగలడు, ఏకకాలంలో. ఇంకా అనంతమైన స్థితిలో కూడా మారగలడు, మనం 1 ఇద్దరుగా మారగలమా? ఎందుకు మారలేమంటే మనం జీవాత్మలమై ఉన్నాం, మన యొక్క పరిధి భగవంతుడు నిర్దేశించిన స్థితికి లోబడి ఉన్నాం మనం. అర్థమైనా? మనది ప్రాకృతికమైన శరీరం, భగవంతుడు అప్రాకృతికమైన వాడు. మనం ప్రకృతికి లోబడి ఉన్నాం, భగవంతుడు ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. నా ప్రకృతి అని చెప్తున్నాడు, అంటే నా ఆధీనంలో ఉన్నటువంటి ప్రకృతి అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ.
ఇది తెలుసుకోవాలి. అంటే ప్రకృతి ధర్మం ఏమిటి, మన ధర్మం ఏమిటి అని తెలిస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. జీవుడు పరమ చైతన్య రూపుడని పలుకు సిద్ధాంతం కేవలము తప్పు ద్రోవ పట్టించినదే అయి ఉన్నది. జీవుడు చైతన్యవంతుడు కావచ్చునేమో కానీ పూర్ణ చైతన్యుడు కానీ పరమ చైతన్య స్వరూపుడు కానీ కాజాలడు. ఇక్కడ ఎందుకంటే కొంతమంది మాయావాద సిద్ధాంతం చెప్తారు, జీవుడు దేవుడు అంతా ఒకటే, నువ్వు ధ్యానం చేస్తే నువ్వే దేవుడు అయిపోవచ్చు, నువ్వే దేవుడు అని కూడా అనడం మేము చాలాసార్లు విన్నాము. మనం ఎప్పుడైనా దేవుడు కాగలమా, భగవంతుడు కాగలమా, కృష్ణుడు కాగలమా, మనం చూడండి కాగలమా, ఎందుకు కాలని చెప్పండి. జీవాత్మ జీవాత్మే, పరమాత్మ పరమాత్మే, అర్థమైందా? జీవాత్మ దేవాత్మ కాగలడు. మళ్ళీ దేవాత్మ అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ పుణ్యకర్మలు చేసి స్వర్గలోకానికి వెళ్తామో స్వర్గంలో ఉండేదంతెవరు, దేవతలు. స్వర్గ రాజెవరు, ఇంద్రుడు. ఇంద్రుడు ఎవరికి రాదు, దేవతలకు రాదు. చూడండి ఈ జీవాత్మ దేవాత్మ కాగలదు పుణ్యకర్మలు ఎక్కువ చేసుకుని. అక్కడ పుణ్యకర్మలు పుష్కలంగా అనుభవించి మళ్ళీ వచ్చి ఇక్కడ పడవచ్చు మనం, అంతే కదా. పుణ్యం అయిపోయిన తర్వాత అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి మనకు, మళ్ళీ ఏటీఎంలో కార్డు పెడితే వస్తుందమ్మా, అకౌంట్లో డబ్బులు ఉండాలి ఏటీఎంలోకి వెళ్ళి రావాలంటే, అవునా? ఆ విధంగా మనం పుణ్యకర్మలు ఎంత పెంచుకున్నా దాన్ని అనుభవిస్తాం. అక్కడ కర్మ ఎప్పుడు తప్పదు, మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితాన్ని. కానీ వైష్ణవుడు దేవదేవుడు భక్తుడు ఏం కోరుకుంటాడట, కేవలం సేవనే కోరుకుంటాడు, ఆ ఫలితాన్ని కోరుకోడు మళ్ళీ. ఎందుకంటే నాకు సాయుధ్య ముక్తి, సామీప్య ముక్తి, ఆ ముక్తి, ఈ ముక్తి, ఏ ముక్తి కావాలని కోరుకోడు. రకరకాల ముక్తులు ఉన్నాయి భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే. ఏ ముక్తిని కోరుకోడు, నేను ఇక్కడున్నా అదే సేవ చేయాలి, భగవంతుని ధామానికి వెళ్ళినా అదే సేవ చేయాలి, నన్ను ఎక్కడ ఉంచినా సరే కేవలం. అంటే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు దేవదేవుని ప్రార్థిస్తున్నాడు, నాదయోని సహస్రేసు యేసు యేసు వ్రజామ్యహం తేసు తేష్ చలా భక్తి రక్షితాస్తు సదాత్వయ్యా ప్రీతి హి వివేకానాం విషమేశ్వన పాయనామని ప్రార్థిస్తున్నాడు నరసింహ భగవానుని. తండ్రి నేను యోనయ్య వేల వేల యోనులలో ఎక్కడ జన్మించినా సరే నీ నామాన్ని మర్చిపోకుండా నీ భక్తికి దూరం కాకుండా నన్ను ఉంచు తండ్రి, అదే నేను కోరుకునేది. చూడు ఎంత మంచి భావన ఇక్కడ, నీ సేవకుడిగా నన్ను ఉంచు. ఇంతకంటే ఏం కోరుకుంటాడు వైష్ణవుడు? కృష్ణుడు అంటున్నాడు నన్ను సేవించడం కంటే నా సేవకులకును, అంటే నా సేవకులైనటువంటి భక్తులను సేవిస్తే నేను ఎక్కువ సంతోషిస్తాను. నన్ను సేవించడం కంటే నా యొక్క భక్తులను మంచిగా గౌరవపూర్వకంగా వాళ్ళని ఆదరించడంలోని దానిలోనే నేను ఆనందాన్ని పొందుతానంటున్నాడు కృష్ణుడు. అంటే ఇక్కడ అర్థం చేసుకో, కృష్ణుణ్ణి కొంతమంది ఏం చేస్తారు, వైష్ణవులను వైష్ణవ ఆచార్యులను పక్కన పెట్టి నాకు అంత తెలుసు కదా, నా ఇష్టం వచ్చినట్టు దేవదేవుని ఆరాధిస్తా అంటాడు. అప్పుడు భగవంతుడు యాక్సెప్ట్ చేయడంటే మన పూజను మన ఆరాధనను కూడా. ఎందుకు యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి, అంగీకరించడం. అంగీకరించడట, ఎందుకు అంగీకరించడట, కృష్ణుడు చెప్తున్నాడు నా నుండి ప్రారంభమైన గురు పరంపర ద్వారా ఈ జ్ఞానాన్ని స్వీకరించి ఆ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకొని నా ధామానికి వచ్చే ప్రయత్నం చేయంటున్నాడు కృష్ణుడు ఇక్కడ. మరి ఆ గురు పరంపర అవసరం లేదు, ఆ జ్ఞానం అవసరం లేదు, నా మనసుకు నచ్చినట్టు నేను ఆరాధిస్తా కృష్ణ అంటే నీ యొక్క స్థాయిని బట్టి నీకు ఫలితాన్ని ఇస్తాడు కృష్ణుడు. అంతవరకు కానీ పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు, అలాంటి ఫలితం ఇవ్వాలంటే నీ గురువు కావాలని ఆయన చెప్తున్నాడు. తానే ప్రథమ గురువుగా కృష్ణం వందే జగద్గురువు, ఆ గురువుగా తానే మన ప్రపంచానికి ప్రకటితం చేసుకున్నాడు ఆ దేవదేవుడు. ఆ విధంగా మనం జ్ఞానపూర్ణంగా దేవదేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. ఈశ్వరుడు మరియు జీవుని నడమగల భేదము భగవద్గీత యందలి త్రయోదశాధ్యాయం నందు వివరింపబడగలదు. శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞుడై ఉన్నాడు, అంటే చైతన్య స్వరూపుడై ఉన్నాడు. జీవుడు సైతం క్షేత్రజ్ఞుడై అయినను అతడు తన ప్రత్యేక దేహమునకు సంబంధించిన చైతన్యమే కలిగి ఉన్నాడు. కానీ భగవానుడు మాత్రము సర్వదేహములను ఎరిగి ఉన్నాడు. జీవుడు మన దేహాన్ని కలిగి ఉండి చైతన్యంతో ఉంటాము, వేరే దేహంలోని చైతన్యాన్ని మనం కంట్రోల్ చేయగలం ఇక్కడ ఉండి. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, సర్వదేహాలలో పరమాత్మగా తను ఉండి అందరు చేసే కర్మలను తను గమనిస్తూ వాళ్ళ యొక్క అంతర్వాహినిగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అది దీనిని మనము మరవరాదు. పరమాత్ముడు ప్రతి జీవి హృదయం నందు ఈశ్వరుని రూపన వసించి ఉన్నాడనియు మరియు జీవుడు కోరిన రీతిగా వర్తించడకు అతడు నిర్దేశం నొచ్చుకుననియూ వివరింపబడినది. వాస్తవంలో జీవుడు తానేమి చేయవలేనో మరచి ఉండును. మొదట ఒక విధంగా వర్తించవలని నిర్ణయం కావించి పిదప తన కర్మ యొక్క చర్య ప్రతిచర్యలలో బద్ధుడగును. మనము వస్త్రములను ధరించుచు తిరిగి తీసివేస్తున్నట్లుగా అతడు ఒక రకమైన దేహం త్యజించి వేరొక దేహం నందు ప్రవేశించును. ఆ విధంగా ఆత్మ ఒక దేహం నుండి వేరొక దేహంలో మార్పు చెందగా జీవుడు పూర్వకర్మల ఫలములను అనుభవించును.
జీవుడు సత్వగుణం నందు నిలిచి బుద్ధి స్థిరతను కలిగి ఉండి ఎటువంటి కర్మలను ఆచరింపవలనో అవగతం చేసుకున్నప్పుడు ఈ కర్మలను మార్చివేయవచ్చును. ఈ విధంగా కర్మ అన్నది అనిత్యమై ఉన్నది. కనుకనే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అనేది ఐదు అంశములలో నాలుగు నిత్యములై ఉండగా కర్మ అనిత్యమై ఉన్నదని తెలుపబడినది. ఈ కర్మ కోసం చెప్పాలంటే ఒకసారి ఒక కుక్క అనుకున్నదట బూడిదల పండుకొని బాధపడుతూ అనుకుంటుందట, నేను వెళ్తే వాళ్ళు కర్రతోటి చాలా కొట్టారు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్తే, ఇక నేను మళ్ళీ తర్వాత ఎప్పుడు అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నదట. ఆ బూడిదలో పండుకొని ఆలోచించిందట కుక్క. కానీ లేచిన తర్వాత అటపటపాను దులుపుకున్నదట, దులుపుకొని మళ్ళీ వెళ్ళిందట. వెళ్ళి ఏం చేసిందట, వాళ్ళ వంట పాత్రలో మళ్ళీ నోరు పెట్టిందట. వాళ్ళు ఊరుకుంటారా, మళ్ళీ కొట్టారు. జీవుడి పరిస్థితి కూడా ఇలాగేనట. తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు గర్భస్థ నరకం అంటారు దాన్ని, గర్భస్థ నరకంలో ఉన్నప్పుడు ఆ క్రిములు కీటకాదులు అన్ని మలమూత్రాలలో ఉన్నప్పుడు కుడుతుంటే దేవదేవుణ్ణి దీనంగా ప్రార్థిస్తాడట ఈ జీవుడు, తండ్రి నాకు ఈ గర్భస్థ నరకం నుండి బయటపడే తండ్రి, నన్ను నేను బయటకు వచ్చిన తర్వాత నీ నామాన్ని జపించడము, నీ సేవ చేయడం తప్ప, జ్ఞానాన్ని సంపాదించడం తప్ప ఇక నేను వేరే ఏమి చేయను తండ్రి అని దీన హృదయంతో ప్రార్థిస్తాడట ఆ దేవదేవుని. ఆ దేవదేవుడు కరుణించి ఆ జీవుని గర్భస్థ నరకం నుండి బయటపడేస్తాడట. బయటపడేయడంతో మొట్టమొదటి మాయ రూపంగా తల్లి వెచ్చని ఒడిలోకి వెళ్ళి ఆ తల్లి మాయలో పడిపోతాడు జీవుడు. పడిపోయిన తర్వాత మెల్లమెల్లగా అన్ని రకాల కర్మలు చేస్తూ చేస్తూ భగవంతునికి ఇచ్చిన మాటను మర్చిపోతాడట. మర్చిపోయిన తర్వాత ఏమవుతాడు, మళ్ళీ కర్మలలో పడుతూ జనన మరణ చక్రములలో పడిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా మరి మనం ఏం చేద్దాము, ఈరోజు ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా, ఏది చేస్తే బాగుంటుంది? ఇవన్నీ నుండి మనం ఉద్ధరింపబడాలంటే మనము మనంగానే ఉంటూ భగవద్ధామానికి వెళ్ళే అర్హతను సంపాదించాలంటే ఒకే ఒకటి అతి సులువైన తరుణోపాయం ఈ కలియుగంలో ఉన్నది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క మహామంత్రాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే 24 గంటలు ఇచ్చాడు దేవుడు మనకు ఒక రోజుకి వచ్చి, ఒక 10 నిమిషాలు దేవదేవుడి కోసం స్పెండ్ చేయడంలో ఎంత, అసలు ఎంత కాదన్నా ఇది ఎంత పెద్ద విషయమేం కాదు, అవునా కదా. చాంట్ అండ్ బీ హ్యాపీ, జపించండి, ఆనందంగా ఉండండి. ఈ యొక్క మహామంత్రాన్ని జపమాల మీద జపించడం కోసము మీరు తప్పకుండా ఈ యొక్క జపమాలను తీసుకొని రోజుకు ఒక రౌండ్ మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి భగవద్ధామానికి వెళ్ళడానికి. అది మాత్రమే అతి సులువైన తరుణోపాయం. మీరు ఒక మనిషి రోజు చూసుకొని జపమాల తీసుకోండి. ప్రతిరోజు మీరు ఆధ్యాత్మిక సాధన ఏం చేస్తున్నారు, ఏమైనా చేస్తున్నారమ్మా ప్రభుజీ, ఏమైనా చేస్తున్నారా మీరు సాధన, ఏమైనా చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ఏమైనా ఏం లేదు కదా, రామకోటి రాస్తున్నారా, జపం చేయండి. ఈ యుగధర్మం అది ఇదే భగవద్గీతలో చెప్తున్నాడు కృష్ణుడు, జపానాం నామయజ్ఞం అని చెప్తున్నాడు. నామజప యజ్ఞం ఏదైతే ఉన్నదో అన్ని జపాల కంటే అత్యున్నతమైనది అని ఇదే భగవద్గీతలో చెప్తున్నాడు, ముందు ముందు చెప్తున్నాడు. ఇదే మహామంత్రంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం వచ్చింది. దీంట్లో వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక రహస్యం కూడా చెప్తున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణి. అంటే సహస్రనామాలను పలికే బదులు రామ 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 అని 3 సార్లు పలుకుతే ఆ యొక్క విష్ణు సహస్రనామ ఫలితాన్ని చేసినటువంటి ఫలితాన్ని వస్తుంది. అర్థమైందా? కానీ బ్రహ్మాండ పురాణ ప్రమాణం చెప్తుంది మనకేం చెప్తుంది తెలుసా, రామనామం కంటే కృష్ణనామం 3 రెట్లు శక్తివంతమైనదని చెప్తుంది. ఇంకా లోతుకెళ్తే శాస్త్రంలోకి అర్థమైందా, ఏకే వృత్తి కృష్ణశ్చ నామ్రకం తత్ ప్రయచ్చతి సహస్రనామ్నాం పుణ్యం త్రిర వృత్తి తయత్ ఫలం, ఏకే వృత్తి కృష్ణశ్చ నామ్రకం తత్ ప్రయచ్చతి. అంటే ఒకే ఒక్కసారి ఏకే వృత్తి కృష్ణశ్చ, కృష్ణ అంటే 108 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలితాన్ని మనం పొందుతాము. మరి ఇదే హరే కృష్ణ మహామంత్రంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి ఎన్ని కృష్ణాలు ఉన్నాయి, ఎన్ని రామాలు ఉన్నాయి, మరి ఎన్ని సహస్రనామాల ఫలితాన్ని మనం పొందుతాము ఇక్కడ. చూడండి ఒక్క మహామంత్రం, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం
నాతరో పరతరూపాయ సర్వ వేదేశ దృశ్యతే. ఈ యొక్క మహామంత్రం తప్ప, 16 నామాలు కలిగినటువంటి ఈ యొక్క మహామంత్రం తప్ప ఈ కలియుగంలో మనల్ని భగవద్ధామానికి పంపించడానికి వేరే మార్గమే లేదని వేదాలు ఇటు నుండి అటు అటు నుండి ఇటు తిరిగేసి చూసినా వేరే ఏ మార్గం కనిపించట్లేదని వేదాలే చెప్తున్నాయి ఇక్కడ మనకు. మరి ఎంత ప్రామాణికమైన స్థితిని మనం పొంది ఈ నామాన్ని చేయడం అనే అదృష్ట భాగ్యాన్ని మీరందరూ పొందండి. ఒక మంచి రోజు చూసి మీరందరూ జపమాలలు తీసుకుందామని నేను అరేంజ్ చేస్తాను మీకు. ఓకేనా ప్రభు? మీరు రామకోటికి రాసేసేయండి, అలాగే కంటిన్యూషన్ చేస్తూ యొక్క ఒక 10 నిమిషాలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేయండి. మీరందరూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఏం మంత్రం చేస్తున్నారమ్మా? మీరు ఏం మంత్రం చేస్తున్నారు? ఓం నమ శివ అంటారా? ఈ యొక్క యుగ ధర్మము హరే కృష్ణ మహామంత్రము ఉన్నదమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. మీరు అవన్నీ చేస్తారు కాబట్టి ఆ శివుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. శివుడు బ్రహ్మ వైవర్త పురాణం ఏం చెప్తుందంటే, కొన్ని వేల కోట్ల జన్మలు వచ్చేసి సూర్యోపాసన, కొన్ని వేల కోట్ల జన్మలు వచ్చేసి విఘ్నేశ్వర ఉపాసన, కొన్ని వేల కోట్ల జన్మలు వచ్చేసి శక్తి ఉపాసన, ఆ తర్వాత కొన్ని వేల కోట్ల జన్మలు వచ్చేసి శివనామ ఉపాసన, ఓం నమ శివాయ. ఆ తర్వాత శివనామం వచ్చిన తర్వాత చిట్ట చివరి స్థితిలో చిట్ట చివరి మంత్రం హరే కృష్ణ మహామంత్రం, చిట్ట చివరి దైవతం శ్రీకృష్ణ భగవాను అనేది బ్రహ్మ వైవర్త పురాణ ప్రమాణం చెప్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ శివుడే మిమ్మల్ని ఓకే మీకు మీరు హరే కృష్ణ మహామంత్రం తీసుకోండి అమ్మా. ఈ అన్ని మంత్రాలు ఇందులోకి వచ్చేస్తాయి. జపమాల మీద ఇక్కడ నుండి తప్పకుండా ఓకే. మీరు కూడా ఒక మంచి రోజు చూసుకొని తీసుకోండి అమ్మా జపమాల, 10 నిమిషాలు చేయండి. ఓకే హరే కృష్ణ. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ఈ రోజు చర్చించుకున్న విషయంలో మీకు? వెరీ నైస్ క్వశ్చన్. కృష్ణం వందే జగద్గురువుని, ఆయనే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు అలా అంటే, పద్మపురాణ ప్రమాణం ప్రకారం ఏమిటంటే కృష్ణుడు ఎందుకు అలా చెప్పాడు అంటే దాని ఆంతర్యం ఏమిటంటే, నా నుండి ప్రారంభమైన గురు పరంపర అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటేమిటట ఆ పరంపరలట? బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం మనం చేస్తున్నది, ఈ సాంప్రదాయం, స్త్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, ఈ 4 సాంప్రదాయాల ద్వారానే నా దగ్గరకు వచ్చే మార్గం మీకు సుగమం అవుతుందని చెప్తున్నాడు. ఎంత క్లారిఫికేషన్ చూడండి. ఇక్కడ మోసపూరితమైన గురువులు ఎవరు, సరైన పరంపరలో ఉన్న గురువులు ఎవరు అనేది ఇక్కడే అర్థమైపోతుంది మనకు. చూడు ఎంత క్లారిటీ ఇచ్చాడు కృష్ణుడు మనకి ఇక్కడ. ఈ రుద్ర కుమార సాంప్రదాయాలు దాదాపుగా కనుమరుగై ఉన్నాయి ఇప్పుడు. కేవలము ప్రతి భక్తుని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేటువంటి మన బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయము మరియు స్త్రీ సాంప్రదాయాలు రెండు మాత్రమే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క సాంప్రదాయాల ద్వారా, ఆ పరంపర ద్వారా మనం తీసుకుంటే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు అని కృష్ణుడే మనకు ప్రకటించున్నాడు. మరి ఆయననే తీసుకోవచ్చు కదా గురువుగా అంటే, ఆయనను తీసుకోవడానికి మనకున్నటువంటి శక్తి సరిపోదు డైరెక్ట్గా గురువుగా కృష్ణుణ్ణి. అందుకనే మనలో ఒకరైనటువంటి ఆయనకు ఆంతరంగిక సేవకుడు, సేవక భగవానుడు అంటారు. గురువుని ఏమంటారు మనం? సేవక భగవానుడు అంటాం. ఆ విధంగా అటువంటి సేవక భగవాను మనం ఆశ్రయించి ఈ జ్ఞానాన్ని స్వీకరించి ఈ మంత్రాన్ని స్వీకరించి సాధన చేసి భగవంతుని ధామానికి వెళ్ళొచ్చని ఆయనే మనకు అందించి ఉన్నాడు. అందుకని గురువులను పెట్టాడు భగవంతుడు. ఎవరన్నారు? ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం చదువుకోవచ్చు కదా అంటే, ఇదేమవుతుందంటే భగవద్గీత జ్ఞానం సంబంధించి మీకు ఒక పాంప్లెట్ కూడా ఇచ్చాను నేను ఒకసారి. భగవద్గీత జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి? అర్జునుడి లాగా చేతులు జోడించి వినయ విధేయతలతోటి జ్ఞానాన్ని స్వీకరించాలి కృష్ణుని దగ్గర నుండి.
కృష్ణుని స్థానాన్ని తీసుకొని మంత్రాన్ని చదివి ఆ యొక్క శ్లోకాన్ని అర్థాన్ని చదువుకొని ఆహా నాకు కూడా భగవద్గీత వచ్చేసింది కంప్లీట్ ఇటు నుండి ఇటు తిప్పేసి వచ్చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే నేను చెప్తున్నాను, మనం అర్జునుని స్థానాన్ని తీసుకొని జ్ఞానాన్ని స్వీకరించాలి, కృష్ణుని స్థానాన్ని తీసుకుంటే రసాబస అయిపోయి ఉన్న అర్థం చెడిపోయి పెడార్థాలు వచ్చేస్తాయి అక్కడ. అర్థమైందా? అందుకని మనం ఎప్పుడు కృష్ణుని స్థానాన్ని తీసుకోవద్దు. కృష్ణుని స్థానం ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది? గురువు ఆజ్ఞాపిస్తే నువ్వు జ్ఞానాన్ని బోధించే స్థాయి నీకు వచ్చింది, ఇక నువ్వు ప్రచారం చెయ్యి అని గురువు ఆజ్ఞాపిస్తే, త్రిదండ్రి పరివ్రాజక ఆచార్యులు ఆజ్ఞాపిస్తే అప్పుడు మనము ఆయన అనుగ్రహంతో ఆయన యొక్క చరణాల మీద ఆధారపడి నేను మీ కృపతోటి మాత్రమే నేను ఈ యొక్క విషయాన్ని బోధించగలుగుతున్నాను తండ్రి, మీ కృప లేకుండా నేను ఏమాత్రం బోధించే అర్హత నాకు లేదు తండ్రి, నన్ను అనుగ్రహించు అని ఆ గురుదేవుని ప్రార్థించి అప్పుడు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఏదైనా తన కృప ద్వారా ఆ యొక్క దేవదేవుడి కృప ద్వారా మనకు సులువుగా ఉంటుంది విషయం. కానీ కృష్ణుడే జగద్గురువు కదా, నేనే చెప్పేస్తా, నేను కూడా తర్వాత జగద్గురువుని అనుకుంటే పరిస్థితి ఏమైందమ్మా? అహం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, అధోగతి పాలైపోతారు. అవునా? ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్, డివోషనల్ డిసిప్లిన్, పరంపర డిసిప్లిన్, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఆచరించాల్సి ఉంటుంది మనం. ఇవన్నీ ఆచరించినప్పుడే మనకు ఉన్నతమైన మార్గంలో వెళ్ళగలం. ఓకేనా? హరే కృష్ణ.